వెల్కమ్ టు సిటిజన్ టుడే న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం బలిచపాడు కుంతిదేవి వాకు దేవాలయానికి ప్రత్యేకత ఉంది. శతాబ్దాలు చరిత్ర ఉన్న ఈ దేవాలయానికి గిరిజనులు అంతా కలిసి పూజలు నిర్వహిస్తారు. ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు హాజరై ప్రత్యేక పూజలు చేయడం విశేషం. పర్యటక రంగంలో ఈ ఆలయాన్ని చేర్చి అభివృద్ధి చేయాలని గిరిజనులు కోరుతున్నారు. వాగుల నుండి సెలయేర్లు దూసుకు వస్తూ పంచ పాండవులు సందర్శించిన ఈ వాగులో స్నానాలు ఆచరించిన ఆనవాళ్లు ఉన్నాయి. కుందీశ్వరి స్వామివారి ఆలయం ప్రత్యేకత, విశిష్ట పూజలపై సిటిజన్ టుడే న్యూస్ జిల్లా బ్యూరో నందు అందించిన ప్రత్యేక కథనం చూడండి. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ప్రత్యేక బ్యూరో నందు మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే, ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా ఏదైతే ఉందో ఇక్కడ రాజవొమ్మంగి మండలం కుంతిదేవి వాగు అని ఒక మంచి సెలయేర్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి చక్కని ఆలయం ఉంది. ఇక్కడ కుంతి ఈశ్వరుడు స్వామి ఆలయం ఉంది. అయితే ఇక్కడ పంచ పాండవులు సందర్శించిన ప్రాంతంగా ఈ ప్రాంత గిరిజనులు ఎంతో సంస్కృతంగా ఎంతో మంచిగా అందరూ కలిసిమెలిసి జీవిస్తూ ఎన్నో బాధలు పడుతూ ఇక్కడ ఆ స్వామివారిని ఇలవేలుపుగా కొలుకుంటారు. అయితే దీని మీద ఇక్కడ ఆలయం సంబంధించిన మనుషులు ఉన్నారు, అంతా ఉన్నారు కాబట్టి ఒకసారి వీరితో మాట్లాడి చూద్దాం. చెప్పండి, ఈ స్వామివారి యొక్క ప్రత్యేకత ఏంటి? మీరు ఏ విధంగా ఏమి ఆటంకం ఉండదు, ఎవరికి ఏమి ఉండదు, మేమందుకే ఈ తల్లి బాగుంటుంది. మీరు చెప్పండి. స్వామి ఆలయము గత 24 శతాబ్దాలు బట్టి జరుగుతున్నది ఇక్కడ. అందు గురించి ప్రతి గ్రామాల నుండి ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చి బళ్ళుతో లేకపోతే నడిచి ఇలాగే చీకటి చిరుజామున కూడా ఏమి జరగదు ఈ తల్లి దయ వల్ల. అందు గురించి ఈ తల్లిని చాలా నిష్టగా మనం అందరం భావించి పండగ ఈ నెలలో చేయబడుతుంది. అంటే ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఎప్పుడైనా సరే మీరు ఎవరినన్నా కోరారా? ప్రతి ఒక మన బయట నుంచి వచ్చిన ప్రతి ఇక్కడ పంచాయతీ వారి వైజ్ గానే సర్పంచ్కి పట్టుకుంటారండి. బయట నుంచి వచ్చే ఎవరైనా సౌండ్ బాట ఏమన్నా తీర్థం జరపాలనుకునే వాళ్ళందరూ కూడా జరుగుతుంది. పంచాయతీ సర్పంచ్ పంచాయతీ ప్రజలంతా కలిసి ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఈ యొక్క కార్యక్రమం సహకారం అందరూ అందిస్తారు, అందించారని నేను అంటలేదు. అంటే ఆలయ అభివృద్ధికి ఏమైనా కోరారా? అయితే ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఈ ప్రాంత గిరిజనులు అలాగే ఈ ఆలయ పురస్థాపన నుంచి మొదటి నుంచి ఉన్న వ్యక్తులంతా కూడా కోరుతున్నారు. అయితే ఇది ఒక పర్యాటక శాఖ కింద కూడా రూపొందించుకోవడానికి ఉంది. ఈ గవర్నమెంట్లో కానీ వచ్చే గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ అయినా సరే ఇటువంటి గిరిజన ప్రాంతంలో ఉన్న ఆలయాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని ఈ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు. అమ్మ మీరు చెప్పండి, ఈ ఆలయం యొక్క మంచి విశిష్టత మీరు చూస్తూనే చాలా అందంగా మాట్లాడుతున్నారు, చెప్పండి అమ్మ. చనిపోయాక మేము ఇక్కడ చేస్తామండి 3 సంవత్సరాలు బట్టి గల్లి ఎంతో చల్లని తల్లి ఉంది. జారమ్మట శ్రీవడి శ్రీరాములు ఎవరు వెళ్ళినా ఏమి అవదండి, చల్లగా చూస్తుందండి తల్లి. మనుషుల కోసం ప్రత్యేకమైన పూజలు చేస్తూ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలని ఈ ప్రాంత గిరిజనులు ప్రజలు కోరుతున్నారు. అవర్ టు స్టూడియో. చదువుకున్నాడు, నువ్వు ఒక పేపర్ మీద రాసి వాట్సాప్ నెంబర్లు అన్నీ రాసి మిగతా వాళ్ళు మీరు షేర్ చేస్తారు.